కే గంగవరం మండలంలో గల సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బంద్ పాటించడం జరిగింది. టీడీపీ మండలాధ్యక్షులు చెల్లంగి విదులరయ్య, పార్లమెంట్ కమిటీ సభ్యులు సలాది రమేష్, కొత్తపల్లి ముఖర్జీ, ఎంపీటీసీ కడలి సత్య సూర్యకుమారి, బాలాంతరం రామకృష్ణ, గంగవరం గ్రామ కమిటీ అల్లూరి సూరిబాబు, చిట్టూరి సుబ్బారావు, కొల్లి సుబ్రహ్మణ్యం, కడలి వెంకటరమణ, నల్లమాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజలు ఏనాడైతే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈదులంబడ తిరిగి ఒక్క ఛాన్స్ కోసం అయ్యో ఈదులంబడ తిరిగి ఒక ఛాన్స్ అడుగుతున్నారని ప్రజలు జాలిపడి ఒక ఛాన్స్ ఇచ్చిన పాపానికి మళ్ళా ఛాన్సే లేకుండా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అయిపోయేలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకు చేస్తున్నారంటే మొన్న గ్యాస్ రేట్లు పెరిగాయి, తర్వాత పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఇవన్నింటి మీద ఉద్యమాలు చేయాలని భావిస్తుంటే దీన్ని పక్కదావ పట్టించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుతూ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి పద్యం రేట్లు కానివ్వండి, ఇవన్నిటి మీద ప్రతిపక్షాలు నినాదాల్లో చేయడం కోసం నిర్ణయం తీసుకుంటే దీన్ని పక్కదో పట్టించడం కోసం కేవలం ప్రభుత్వం ఇలాంటి చర్యలన్నీ చేపడుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు, సరైన టైంలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని భావిస్తున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి, ఇవన్నీ కూడా జనం ఎవరు మర్చిపోరు. మీరు ఏ విధమైనటువంటి ఆగడాలు అన్యాయాలు చేసినా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలు సరైన టైంలో సరైన తీర్పు చెప్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఆ టైం కోసం మేము వెయిట్ చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వర్తించాం.